హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వీణా పుల్లూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే మెంతి కూర టమాటా చేసి చూపించబోతున్నానండి. ఇది ట్రావెలింగ్కి మీరు ఎక్కడైనా వెళ్ళాలనుకున్నప్పుడు 2-3 డేస్ నిల్వ ఉండాలంటే ఏమీ పాడవకుండా ఉంటుందండి. దీనికోసం నేను ఒక పెద్ద మెంతెంకూర కట్ట తీసుకున్నాను. ఒక 10 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. అవి కొంచెం చిటపటలాడాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయ తొందరగా వేగాలంటే ఉప్పు వేసుకోవాలి కదా, ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా వేగుతుందన్నమాట. ఉల్లిపాయలు వేగాక పసుపు కూడా వేసుకుంటున్నాను. పసుపు కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి, లేకపోతే పసుపు వాసన వస్తుంది కూరలో. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగాయి. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు 2-3 సార్లు కడిగి పెట్టుకున్న మెంతికూరను ఇందులో వేసుకోవాలి. మెంతికూరలో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు హైలో ఉంచుకోవాలి. మెంతికూర కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అప్పటిదాకా మనం కొంచెం సిమ్లో ఉంచుకోవాలి వాటర్ వెళ్ళిపోగానే. ఇప్పుడు మెంతికూర కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం తగినంత కారము ఉప్పు కూడా వేసుకుందాము. ఇందులోనే మనం తరిగి ఉంచుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు కొంచెం పచ్చిగా ఉంటే మనం కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు. పండు టమాటాలు వేసామంటే వాటర్ కూడా అవసరం లేదు మనకి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టి ఉంచుకుందాము. టమాటాలు బాగా మగ్గే వరకు ఉంచుకోవాలి. టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇక్కడే చిన్న ట్విస్ట్ అండి, ఇందులో నేను జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. జీలకర్రను కొంచెం వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. దీన్ని 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఇది వేయడం వల్ల ఈ మెంతికూర టమాటాకి టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది మనకి. జీలకర్ర పొడి వేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో 1-3 మినిట్స్ ఉంచేసుకుంటే మనకు మెంతికూర ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర టమాటా రెడీ అయిపోతుందండి. మనకు ఎక్కడైనా టూర్లకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇలా చేసుకొని తీసుకొని వెళ్ళారంటే మనకు 2-3 డేస్ కూడా పాడవకుండా అలాగే ఉంటుంది. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మళ్ళీ మళ్ళీ నా ఛానల్ని చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను చేసే వీడియోస్ అన్నీ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.